తెలంగాణలో జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ తెలంగాణ నేతల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతున్నాయని, ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే మేలు జరుగుతుందని వారు జనసేనాని పవన్ కళ్యాణ్ కు వివరించిన నేపథ్యంలో జనసేన ఉనికి తెలంగాణలో చాటుకునేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఇక అందులో భాగంగా తెలంగాణ స్థానిక సంస్థల బరిలో పోటీ చేసే నిర్ణయం తీసుకున్న జనసేనకు ఇప్పుడు గుర్తుల గోళ తిప్పలు తెచ్చిపెడుతోంది. పార్టీ పెట్టిన 5 ఏళ్ల తర్వాత ఎన్నికల బరిలోకి దిగిన జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఎన్నికల సింబల్ గా ఖరారు చేసింది. ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికల్లో అదే గుర్తుతో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. ఇక తెలంగాణ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు రెడీ అయింది జనసేన. జనసేన గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీ బాగానే ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు బాగా ప్రచారం అవుతుంది అన్న తరుణంలో అనూహ్యంగా ఎన్నికల సంఘం జెడ్పీటీసీ ఎన్నికలకు గాజు గ్లాసు గుర్తును అలానే ఉంచేసి ఎంపీటీసీ ఎన్నికలకు క్రికెట్ బ్యాట్ గుర్తును కేటాయించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ 2 ఎన్నికలు ఒకేసారి జరిగినా జనసేన పార్టీకి 2 వేర్వేరు గుర్తుల్ని కేటాయించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. సాధారణంగా పార్టీ గుర్తులపైనే జరిగే ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలకు ఒకే సింబల్ ను కేటాయిస్తుంటారు. కానీ 2 గుర్తులు కేటాయించడం ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి లేని నేపథ్యంలో తనకు కేటాయించిన గుర్తుల్ని ప్రజలకు తెలియజేసేందుకు జనసేన తిప్పలు పడుతోంది.